हाय फ्रेंड्स अंदर की नमस्कारम ఈ వీడియోలో గోద్రేజ్ అగ్రోవెట్ వారు నూతనంగా లాంచ్ చేసిన గ్రాసియా ఇన్సెక్టిసైడ్ గురించి తెలుసుకుందాం। ఈ ఇన్సెక్టిసైడ్ ను ఎలాంటి పంటలపై పిచికారీ చేయాలి, ఏ తెగుళ్లను కంట్రోల్ చేస్తుంది, ఈ మందు వల్ల పంటలకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాలను పూర్తిగా వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం। వరి మరియు ఇతర రకాల పంటలలో వచ్చే తెగుళ్లు, చీడపీడల నివారణ మరియు యాజమాన్యం, వివిధ రకాల రసాయన మందుల గురించి తెలుసుకోవాలంటే మన కిసాన్ మన రైతు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి। ప్రముఖ జపాన్ కంపెనీ అయిన నిసాన్ కెమికల్ కార్పొరేషన్ ద్వారా గోద్రేజ్ అగ్రోవెట్ వారు నూతనంగా ఈ గ్రాసియా ఇన్సెక్టిసైడ్ ను ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది। గ్రాసియా ఇన్సెక్టిసైడ్ లో ప్లూజామెటమైడ్ 10% ఈసీ అనే కెమికల్ ఉంటుంది। ఈ కెమికల్ ఇసాజోల్ కాంపౌండ్ కి చెందినది। స్ప్రే చేయడానికి రికమెండ్ చేసిన క్రాప్స్ మిరప, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, పొద్దుతిరుగుడు, కంది, పెసర, మినుము, ఇతర పంటలు, కూరగాయల పంటలైన టమాటా, వంగ, బెండ, కాకర, చిక్కుడు, క్యాబేజీ, కాలీఫ్లవర్, ఇతర అన్ని రకాల కూరగాయల పంటలలో ఉపయోగించవచ్చును। స్ప్రే చేయడం వలన ప్రధానంగా చివింగ్ అండ్ సకింగ్ పెస్ట్ను, అనగా కొరికి తినే పురుగులను, రసం తినే పురుగులను నియంత్రణ చేస్తుంది। నియంత్రణ చేసే క్రమంలో లార్వాలను, గొంగలి పురుగులను, తామర పురుగులను కంట్రోల్ చేస్తుంది। స్ప్రే చేయవలసిన మోతాదు 160 ml ఒక ఎకరాకు 200 లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేయవలసి ఉంటుంది। 8 నుండి 10 పంపులకు తగ్గకుండా స్ప్రే చేయాలి। పంటపై స్ప్రే చేసే సమయంలో పంట యొక్క ఆకులు అన్నీ పూర్తిగా తడిచే విధంగా స్ప్రే చేయాలి। తెగులు సోకిన ప్రథమ దశలో స్ప్రే చేసినట్లయితే బెస్ట్ రిజల్ట్ను పొందవచ్చును। లాంగ్ పీరియడ్ వరకు పెస్ట్ను కంట్రోల్ చేస్తుంది। ఎక్సలెంట్ రెయిన్ ఫాస్ట్నెస్ ఉండడం ద్వారా వర్షం వచ్చిన 3 గంటల తర్వాత కూడా పనిచేస్తుంది। వర్క్ చేసే విధానం, మోడ్ ఆఫ్ యాక్షన్ చూసినట్లయితే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ను, కేంద్ర నాడీ వ్యవస్థను పనిచేయకుండా చేసి ఇన్సెక్ట్ను చంపివేస్తుంది। ప్యాక్ సైజెస్ 50 ml, 100 ml, 160 mlలో అవైలబుల్గా ఉంటుంది। ఇక కాస్ట్ విషయానికి వచ్చినట్లయితే 50 ml కాస్టు ₹750, 100 ml కాస్టు ₹1270, 160 ml కాస్టు ₹2000 వరకు ఉంటుంది। గోద్రేజ్ గ్రాసియా ఇన్సెక్టిసైడ్లో ఉన్న ప్లూజామెటమైడ్ అనే కెమికల్ ఏ ఇతర రకాల రసాయన మందులలో లేదు, కేవలం గోద్రేజ్ గ్రాసియా ఇన్సెక్టిసైడ్లో మాత్రమే ఉంది। ఈ మందును ఇతర రసాయన మందులతో కలిపి స్ప్రే చేయకుండా ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ మరియు ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ మరియు ఇతర అన్ని రకాల ప్లాంట్ న్యూట్రియంట్స్తో కలిపి స్ప్రే చేయవచ్చును। మిరపలో తామర పురుగులను సమర్థవంతంగా నియంత్రణ చేస్తుంది। ఎక్కువ శాతం మిరపలో తామర పురుగుల ఉధృతి ఉంటుంది। ఈ తామర పురుగుల నుండి పంటను కాపాడుకోవడానికి గ్రాసియా ఇన్సెక్టిసైడ్ బెస్ట్ మందు అని చెప్పవచ్చును। ఎన్నో సంవత్సరాలుగా మిర్చి రైతులు తామర పురుగుల సమస్యను వేధిస్తుంది। గత సంవత్సరం తామర పురుగులు ఆశించిన పంటలు ఎక్కువ మొత్తంలో రైతులు చాలా నష్టపోయారు। కొద్దిమంది రైతులు మిరప పంటలను సైతం తీసివేయడం జరిగింది। పంట తొలి దశ నుండే ఒక షెడ్యూల్ ప్రకారం మిరప పంటకు మందులను పిచికారీ చేసినట్లయితే తెగుళ్లను సకాలంలో నియంత్రణ చేసి మంచి దిగుబడులను పొందవచ్చును। మిరప పంట కాలంలో 180 రోజులు దీర్ఘకాలం ఉంటుంది, కావున చీడపీడల ఉధృతి ఎక్కువగానే ఉంటుంది। ప్రతి 12 నుండి 15 రోజులకు క్రమం తప్పకుండా పంటను పరిశీలించి తగు యాజమాన్య చర్యలను పాటించి రసాయన మందులను పిచికారీ చేసినట్లయితే మంచి దిగుబడిని పొందవచ్చును। ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోను లైక్ చేయండి, ఇతర రైతులకు ఈ వీడియోను షేర్ చేయండి। మీ యొక్క విలువైన సలహాలు, సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి। మీరు ప్రత్యేకంగా ఏ పంట గురించి అయినా వీడియో చేయాలంటే కామెంట్ చేయండి। మరింత అవసర సమాచారం పొందాలంటే మన కిసాన్ మన రైతు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి। మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్కారం।